వెల్కమ్ టు హెల్త్ టైమ్. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో రకరకాల అపోహలున్నాయి, అవి కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. మాస్క్ పెట్టుకోవాలా, ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవాలా, బయటికి వెళ్ళినప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవాలా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవాలని కొందరు అంటున్నారు. అసలు పెట్టుకోవాలా లేదా, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, అసలు ఈ పాండమిక్స్ వస్తుంటాయి పోతుంటాయి ఇవి ఇలాగే కొనసాగుతాయా, దీనికి బ్రేక్ ఎప్పుడు, తదితర వివరాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీశ్రీ హోలిస్టిక్స్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి రామచంద్రతో హెల్త్ టైమ్ ఈరోజు. నమస్తే సార్. ఇందాక నేను చెప్పినట్టు మాస్క్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, కంప్లీట్గా పెట్టుకునే ఉండాలా, ఒక్కరు కారులో వెళ్ళినా కూడా పెట్టుకోవాలా, కారులో చాలామంది ఉన్నప్పుడు పెట్టుకోవాలా, వాకింగ్ చేసేటప్పుడు పెట్టుకోవాలా, ఇవన్నీ సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎలా పెట్టుకుంటే బెటర్ అంటారు సార్? సో మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ ముందే అడిగారు, ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాస్కింగ్. ఇప్పుడే కాదు, కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంపార్టెంట్ మాస్కింగే, తర్వాత కూడా మాస్కింగే. ఎందుకంటే ఏ వ్యాక్సిన్స్ చేసినా దానికి ఏ మందులు వచ్చినా సరే ప్రివెన్షన్ అనేది మస్ట్. మీరు రకరకాల ఎపిడెమిక్స్, ఇప్పుడు వరల్డ్లో వచ్చిన ఎపిడెమిక్స్ చూస్తే సాంతం ఏది కూడా పోలా, స్మాల్ పాక్స్ పోలియో లాంటివి తప్ప మిగతా అన్నీ ఎంతో కొంత ఉన్నాయి. సో ఇవి ఎలా తగ్గినాయి అంటే బేసికల్లీ దాని గురించి జాగ్రత్తలు పాటించడం వలన తగ్గింది. సో దీనికి మెయిన్గా ఏంటంటే కోవిడ్కి మాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ దేశంలో కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా చోట్ల, కొరియా కానీ జపాన్ కానీ, రెగ్యులర్ హాంకాంగ్ అలాంటి చోట మాస్కింగ్ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు. సో వాళ్ళకి ఏమీ ఇది ఆడ్గా అనిపించదు, వాడుతూనే ఉంటారు. సో ఎవరు మాస్కులు వాడాలి, సో మీకు ఇమ్యూనైజేషన్ వేసుకున్నా వేసుకోకపోయినా సరే మాస్కులు వాడాలి. ఎందుకంటే మీరు ఇమ్యూన్ అయినా సరే మీకు డిసీజ్ వచ్చి మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయొచ్చు. సో మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా మాస్క్ వాడాలి. మీకు ఆల్రెడీ డిసీజ్ వచ్చి మీకు ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, మనకు తెలుసు సుమారుగా ఏదో ఒక 3 నెలల నుంచి 6 నెలల దాకా బాగానే ఇమ్యూనిటీ వస్తుంది, మళ్ళీ సెకండ్ టైం రావడం అనేది ఆల్మోస్ట్ 0. కానీ మీరు ఎందుకు మాస్క్ వాడాలంటే మళ్ళా మీకు వేరే చోట నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కొంతమందికి తగ్గిన తర్వాత మళ్ళీ జ్వరం రావడం, మళ్ళీ చెస్ట్లో ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ఈ మ్యూకారు ఫంగస్లు లాంటివి రావడం. సో ఇది కూడా ఎంతో కొంత మనం ఈ మాస్కింగ్ వాడి అంటే హైజీన్ వాడితే ఎంతో కొంత తగ్గుతుంది, కాబట్టి వాడటమే మంచిది. ఎవరు ఇమ్యూనిటీ మీకు అసలు లేదు, మీరు వ్యాక్సిన్ వేయించుకోలేదు, మీ కోవిడ్ వచ్చి పోలేదు, అలాంటప్పుడు మాస్క్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇళ్లలో వాడాలా, ఇళ్లలో వాడాలా అంటే సపోజ్ మీ ఇంట్లో ఒక 6-7 పీపుల్ ఉన్నారు, అందరూ వేరే వేరే చోట పనిచేస్తున్నారు వస్తున్నారు, అలాంటప్పుడు మరి మీరు కూర్చుని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మాస్క్ వాడాలి. చాలా ఆడ్గా అనిపించవచ్చు కానీ మాస్క్ వాడాలి. అలాగే భోజనం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మరి ఏం చేస్తారు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి భోజనం చేయాలి. ఎందుకంటే దగ్గర కూర్చొని మీరు మాట్లాడి మాస్క్ తీసేసి మాట్లాడారనుకోండి, వెదర్ మీ కొలీగ్స్తో అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో అవనివ్వండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. సో మేము ఎక్కువగా ఏం చూస్తున్నామంటే ఫ్యామిలీస్తో వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ యూజువల్లీ తక్కువ వయసు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎక్కువ వయసు, కానీ ఈ మధ్య ఆఫ్ కోర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో మాస్క్ అనేది ఇంట్లో కూడా ఇలాగే వాడాలి, మీరు కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అవసరంలా. అలాగే మీ ఇంట్లో క్లోజ్ స్పేసెస్ ఉన్నాయనుకోండి, లిఫ్ట్లో వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మాస్క్ వాడటం బెటర్. ఎందుకంటే ఏమన్నా దగ్గినా తుమ్మినా సరే అక్కడ తేలుతూ ఉంటుంది కాబట్టి కొంచెంసేపు. మీ ఇళ్లలో కూడా బాగా వెంటిలేటెడ్గా ఉందనుకోండి, మీరు కొంచెం దూరం కూర్చుంటే మెయింటైన్ అయితే చాలు. తలుపులు అన్నీ వేసుకున్నారనుకోండి, ఎవరికి వచ్చి ఒకసారి తగ్గినా సరే అది అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుంది కొంచెంసేపు. సో దీన్ని ఎయిర్బోర్న్ అంటారు. ఎయిర్బోర్న్ అంటే పక్కింటి నుంచి వచ్చేస్తున్నాం, మనం రోడ్డు మీద నుంచి రోడ్లో నడుస్తుంటే వస్తుందని కాదు, మనం ఆ క్లోజ్ స్పేస్లో ఉన్నప్పుడు అన్ని తలుపులు మూసేసుకుని చిన్న ఏరియాలో ఉన్నప్పుడు ఎవరన్నా తగ్గినప్పుడు అప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చిన వైరస్ అక్కడ కొంచెంసేపు ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినా సరే సరిపోకపోవచ్చు, ఎందుకంటే అది ఫ్లో టైం మన దగ్గరకు రావచ్చు. సో దీన్ని ఎయిర్బోర్న్ అంటారు. సో అందుకని ఈ కొంచెం వెల్ వెంటిలేటెడ్ ప్లేస్లో ఉండటం బెటర్. మీ ఆఫీస్లో కూడా కిటికీలు అవి తెరుచుకుని ఉంచుకోవడం, ఈ మధ్య హ్యూజ్ బిల్డింగ్స్ ఉంటాయి వాటికి వెంటిలేషన్ చాలా పూర్గా ఉంటుంది. సో ఇది మాస్కింగ్ గురించి. మీరు నడుస్తూ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు మాస్క్ వాడాలి. యూజువలీ బాగా క్రౌడెడ్ ఏరియాస్లో తప్ప మీరు మాస్క్ వాడడం అవసరం, ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో అవసరం. కాకపోతే మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ అటు నుంచి వస్తారు, ఏంటి ఎలా ఉన్నావు ఇది అని మీరు దగ్గర నుంచుని మాట్లాడతారు, అలాంటప్పుడు త్వరగా మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలి. సో లూజ్ మాస్క్ కనుక మీరు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ. ఇంకొకటి ఏంటంటే మనం ముందు నుంచి డిస్కస్ చేసినట్టు
మాస్క్ ఆర్ వెరీ ఎఫెక్టివ్, సరిగ్గా కనుక వాడితే ఆల్మోస్ట్ 80-90% ప్రొటెక్షన్ ఇస్తాయి. కాకపోతే రెండు డబల్ లేయర్ వేసుకోవాలి, ముందు ఒకటి 3-ply మాస్క్ లాంటిది పెట్టుకుని దాని మీద ఒక ఫిట్టింగ్ మాస్క్. ఫిట్టింగ్ మాస్క్ అంటే అది ఏంటంటే బాగా ఫిట్ అయ్యి మీరు కొంచెం గాలి పీల్చుకుంటా ఉన్నప్పుడు కొంచెం లాగినట్టు అనిపిస్తుంది, వదిలినప్పుడు సరిగ్గా వెళ్ళట్లేదు అనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఉండాలి, ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది అది బాగా పనిచేస్తుందని. సో ఈ డబల్ మాస్క్ వాడాలి, లేకపోతే 3M కంపెనీ యూజువల్లీ దొరుకుతాయి ఏంటంటే N95 మాస్కులు, అవి అయితే మీరు సింగిల్ మాస్క్ వాడినా సరే సరిపోతుంది. ఇప్పుడు మన ఇది ఆ న్యూయర్ సర్టిఫికేషన్ లేని N95 మాస్కులు చాలా దొరుకుతాయి. అవి ఏంటంటే మీరు కట్ చేస్తే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, మధ్యలో దూది లాంటిది ఉంటుంది, అదైనా సరే వాడినా చాలా బాగుంటుంది. ముందు కింద ఒక మామూలు లేయర్ 3-ply మాస్క్ లాంటిది వాడటం, సర్జికల్ మాస్క్ అంటారు, ₹2-₹3 ఉంటుంది, దాని మీద N95 లాంటిది వాడినా సరిపోతుంది. సో మాస్కులు వాడటం చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు మాస్క్ అవసరం లేదంటే మీరు ఆల్రెడీ ఆయనకి వ్యాక్సినేషన్ అయింది, మీకు వ్యాక్సినేషన్ అయింది, అలాంటప్పుడు అంత అవసరం లేదు. అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఆల్రెడీ డిసీజ్ వచ్చి పోయింది, అలాంటప్పుడు అవసరం లేదు. కానీ వేరే టైంలో అప్పుడు ఎప్పుడు కూడా మాస్క్ వాడితేనే మంచిది. రైట్. ఒక కాలర్ శ్రీనివాస్ ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో అండి. సార్ ఇది కరోనా అది నేను అంటువ్యాధి కాదనుకుంటున్నా సార్ నేను. మరి ఏం వ్యాధి అది? ఆల్రెడీ బాడీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సా వైరస్ వల్లే అట్లా అవుతుంది. అది దాని గురించి అంతగా అంటువ్యాధి అని చెప్పేసి లాక్డౌన్ పెట్టి ఎంతమంది చనిపోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. మరి అంటే మరి మన లోపల ఉన్న వ్యాధి అయితే ఎప్పటి నుంచి వస్తా పోతా ఉండాలి కదా, కొత్తగా ఎందుకు వచ్చింది? సో ఇది క్లీన్గా అంటువ్యాధేనండి, దానిలో డౌట్ లేదు. మనం కొంచెం సరిగ్గా దాని గురించి చదివితే మంచిది. చాలామందికి ఏంటంటే ఇలా కొంచెం అన్నాచురల్ ఐడియాస్ వస్తూ ఉంటాయి, అదేం తప్పు కాదు. అన్నాచురల్ ఐడియాస్ వచ్చినప్పుడు మనం వీఆర్ మోర్ ఇన్నోవేటివ్ అనమాట. మనం అందరూ ఆలోచించినట్టే ఆలోచించకుండా వేరే రకంగా ఆలోచించగలుగుతున్నాం మీలాగా. సో దట్ ఈస్ గుడ్. కాకపోతే దాని గురించి మనం సరిగ్గా చదువుకుని దాని నాలెడ్జ్ వస్తే బాగుంటుంది. సో ఇది క్లీన్గా అంటువ్యాధి లాంటిది అంటే ఇట్ ఈస్ ఎ కంటేజియస్ డిసీజ్. ముందు లేదు, యానిమల్స్ నుంచి మనకు వచ్చింది చైనాలో, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఒక పాండమిక్ రూపంలో వచ్చింది కాబట్టి దానిలో అసలు డౌట్ ఏముంది అంటువ్యాధా కాదా అనేది, ఎందుకంటే ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ లైక్ దాట్ కదా. సో దానిలో డౌట్ లేదు. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఇప్పుడు మాస్కింగ్ వాడతా అంటే తగ్గుతుంది, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ వాడతా అంటే తగ్గుతుంది, లాక్డౌన్ చేసినామంటే తగ్గుతుంది. మీరే చూస్తున్నారు కదా లాక్డౌన్ చేస్తే ఎలా తగ్గుతుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇది అంటువ్యాధే కాకపోతే దీని మన లోపల ఏమన్నా మన ఇమ్యూనిటీ తగ్గటం వలన వస్తుందా అంటే, ఈ వైరస్కి యాక్చువల్లీ మనకి ఎవరికి కూడా ఇమ్యూనిటీ అసలు ఉండదు, ఎందుకంటే ఇది కొత్త వైరస్. ఇదేం ఫ్లూ వైరస్ లాంటిదో అలాంటిది కాదు, ఇది కొత్తగా వచ్చిన యానిమల్స్ నుంచి వచ్చిన వైరస్ కాబట్టి ఎవరికి ఇమ్యూనిటీ అనేది లేదు. కాకపోతే బాగా మంచి హెల్త్లో ఉన్నవాళ్ళకి ఎంతో కొంత ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో కొంచెం తక్కువ హెల్తీగా ఉన్న వాళ్ళకో వేరే డిసీజ్లు ఉన్న వాళ్ళకు ఇది ఎక్కువ ఎఫెక్ట్ చేయొచ్చు. మరొకవేళ శ్రీనివాస్ విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు నేను పోస్ట్ కోవిడ్ లో ఉన్నాను సార్, అయితే ఇప్పుడు నా హార్ట్ రేట్ అనేది చాలా పెరిగింది సార్. రెస్ట్ తీసుకున్న టైంలో 120 దగ్గర ఉంటుంది సార్. అలాగనే డాక్టర్ గారిని కలిశాను, కలిసిన తర్వాత ఫస్ట్ మెటాక్సిల్ 25 mg టాబ్లెట్ ఇచ్చారు సార్ 14 డేస్ వాడమని. తర్వాత అది ఆఫ్టర్ అయిపోయిన తర్వాత ప్రోలాలు 10 mg ఇచ్చారు సార్ ఉదయం వాళ్ళకి స్టార్ట్ అవుట్ తీసుకోవడానికి. అయితే అది ఇప్పుడు నేను స్టార్ట్ చేయలేదు సార్ ప్రోలాల్ అనేది. ఇప్పుడు మెటాక్సిల్ ఆపేసి 4 డేస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ టైమ్ లో కూడా 100-105 ఇలా ఉంటుంది సార్. ఓకే. సో మీరు చెప్పిన ప్రాబ్లం చాలా కామన్ అండి. కోవిడ్ అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేట్స్ తగ్గుతాయి. మీరు చూసే ఉంటారు వైరల్ ఇన్ఫెక్షన్లో డెంగ్యూ అవని వేరే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఈవెన్ టైఫాయిడ్ కూడా హార్ట్ రేట్స్ కొంచెం తగ్గుతాయి. దాని తర్వాత కోవిడ్లో పిక్యులర్గా మనం చూసేది ఏంటంటే చాలామందికి హార్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే మోస్ట్ ప్రాబ్లీ ఎంతో కొంత హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఒక స్టడీ జర్మనీలో చేసిన స్టడీలో ఏంటంటే ఆల్మోస్ట్ 80% మందికి ఎంతో కొంత హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని, అలాగే మన బెంగళూరులో కూడా ఒక స్టడీ చేశారు దానిలో చాలా తక్కువ ఉందని. సో డిఫరెంట్ స్టడీస్లో డిఫరెంట్గా ఉంది కానీ హార్ట్ ఎంతో కొంత ఇన్వాల్వ్ అవ్వచ్చు. లక్కీగా దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంతేం కనపట్లా హార్ట్ మీద, అంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం అలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్లా. కానీ హార్ట్ రేట్ అనేది చాలామంది కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత హార్ట్ రేట్ పెరుగుతుంది. సో దీనికి అంతే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి అవసరంలా. మరీ 140 అలా ఉంటే మీరు అన్నట్టు ప్రోలాలో మెటెక్సల్లో లేకపోతే ఇవాబ్రాడిన్ అనే ఒక మందు దొరుకుతుంది అది వాడుతున్నాం తప్ప, యాక్చువల్లీ ఇది వాడితే ఏదో లాంగ్ టర్మ్లో ఏదో
పని చేస్తుందో లేకపోతే మీకేదో మంచి జరుగుతుందని కాదు, ఊరినే సిమ్టమాటికల్లీ మీకు అట్లా దడదడగా అనిపిస్తూ ఉంది, ఫాస్ట్గా కొట్టుకుంటుంది కాబట్టి తగ్గించడమే తప్ప దీనికి అంతేం ట్రీట్మెంట్ అవసరంలా. యూజువల్లీ మేము చూసేది ఏంటంటే ఒక 2-3 మంత్స్లో తగ్గిపోతుంది. కాకపోతే చాలామందికి ఏమవుతుందంటే ఇలోబుగా వాళ్ళు దే ఆర్ బికమింగ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దేర్ హార్ట్ బీట్, ఏంటంటే గుండు కొట్టుకుంటుంది, పల్స్ నాడి చూసుకోవటం. సో ఈ ఫీడ్బ్యాక్ మూలాన వాళ్ళు సైకాలజికల్లీ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది అవ్వకుండా చూసుకుంటే చాలు, అది ఆటోమేటికల్లీ మీరు మందు వాడినా వాడకపోయినా సరే పోతుంది. సో పోస్ట్ కోవిడ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకటేమో ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్ వాడాలి, ఆల్మోస్ట్ 1 మంత్ మోర్ దెన్ దట్ వాడాలి, ఎందుకంటే ఈ క్లాటింగ్ టెండెన్సీ అనేది 1 మంత్ దాకా ఉంటుంది చాలామందికి. సో కాళ్ళ వెయిన్స్లో క్లాట్ అవ్వచ్చు, బ్రెయిన్లో క్లాట్ అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. సో దానికి ఆస్పిరిన్ లాంటిది వాడటం, డీడైమర్ అనే టెస్ట్ యూజువల్లీ ఒకటి చేస్తారు మీకు డిశ్చార్జ్ చేసినప్పుడు, ఇప్పుడు అంటే మీకు సివియర్ డిసీజ్ ఉంటే ఇంట్లో ఉంటే మీరు అది చేయించుకోని అవసరం లేదు. సో ఆ డీడైమర్ కనుక బాగా ఎక్కువ ఉంటే యాంటీకోగులెంట్ అనే మందు కూడా వాడతారు ఒక 15-20 డేస్, కొన్ని కొన్నిసార్లు ఆస్పిరిన్ యాంటీకోగులెంట్ రెండు కలిపి కూడా వాడతారు. సో సింపుల్గా అందరూ వాడాల్సింది ఏంటంటే ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్ అట్లీస్ట్ ఒక 1 మంత్ వాడటం. దాని తర్వాత మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎందుకంటే ఈ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఉన్నప్పుడు మరీ మీరు ఎక్కువ జిమ్కి వెళ్ళో లేకపోతే సైక్లింగ్ చేసో మొన్న మధ్య మీరు జీనే ఉంటారు. ఒక పెద్ద కంపెనీ ఓనర్ ఆయన రికవర్ అయిన ఐ థింక్ 15th డేకు ఎప్పుడు ఏదో సైక్లింగ్కి వెళ్ళి చనిపోయారు సడన్గా. సో అలా మరీ ఎక్కువ ఎగ్జర్షన్ యాక్టివిటీ ఒక 1-2 నెలలు చేయకుండా ఉంటే మంచిది, ఎందుకంటే హార్ట్ కూడా కొంచెం ఇది అవ్వచ్చు కాబట్టి, అంటే ఎఫెక్ట్ అవ్వచ్చు కాబట్టి. థర్డ్ ఏంటంటే కొంతమందికి బ్రెయిన్ ఫాగింగ్ అని కొంచెం ఏదో గుర్తురానట్టు సరిగ్గా ఆలోచించే కెపాసిటీ తగ్గినట్టు అలా అనిపించవచ్చు. సో ఇది కూడా ఏం వరి అవ్వాల్సింది లేదు, మీరు సింప్లీ యోగా ప్రాణాయామం మెడిటేషన్ అవి చేస్తే ఏంటంటే గ్రాడ్యువల్లీ సరైపోతారు. సో చాలా చోట్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ మీరే యాంప్లిఫై చేస్తారు, పెంచుతారు, దాని గురించి బాగా వరి అయ్యి. సో మెయిన్గా ఆస్పిరిన్ తీసుకోవటం, కొంచెం రెస్ట్ తీసుకోవటం, మరీ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, మాస్క్ లాంటిది వాడితే కొంచెం బెటరు, అది కూడా క్లీన్ మాస్క్స్ వాడితే బెటర్, ఎందుకంటే ఈ మ్యూకార్ లాంటిది కొంతమంది సిటీస్లో కాదు కానీ ఫీల్డ్స్లో వెళ్ళి పనిచేయటం అట్టా ఏంటంటే సాయిల్లో కూడా ఉంటాయి ఈ ఫంగస్ లాంటి, అలాగే వేరే బాగా క్రౌడెడ్ స్పేస్లో వేరే వాళ్ళు ఉన్న చోట వాళ్ళ నుంచి మీకు ఇన్ఫెక్షన్ రాకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మీరు మాస్క్ వాడటం, కొంచెం ఇంట్లో ఉండటం, నార్మల్ హైజీన్ మెయింటైన్ చేయటం, మంచి ఫుడ్ తీసుకోవటం. ఈ మెంటల్ ఎఫెక్షన్ అనేది అంటే ఎంతో కొంత డిప్రెషన్ ఇవి ఉంటాయి కాబట్టి యోగా ప్రాణాయామం అవి చేస్తే ఒక యూజువల్లీ 1 మంత్ పీరియడే కొంచెం డేంజరస్ పీరియడ్, దాని తర్వాత సెటిల్ అయిపోతుంది. మీ ఇలాంటి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వింటున్నప్పుడు ఒక రకంగా ధైర్యం ఉంటుంది, కానీ కోవిడ్ రాకముందు ఒక టెన్షన్ ఉంటుంది, కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఇంకో టెన్షన్ ఉంటుంది, కోవిడ్ పోయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్లో కూడా దీని ప్రభావం ఉంటుందా అనే టెన్షన్ కూడా చాలా మందిలో ఉంటుంది డాక్టర్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. మరో కాలర్ మహేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, డాక్టర్ గారికి నమస్కారం. నమస్తే సార్. సార్ డాక్టర్ గారు చెప్పండి సార్. ఏం లేదు డాక్టర్ గారు, నేను రిటైర్డ్ లెక్చరర్ అండి, ఇలాను గెస్ట్ లెక్చరర్. అయితే నేను మా ప్రిన్సిపల్ గారు ఇది వ్యాక్సినేషన్ డ్రైవ్ లో మేము మార్చ్ లో అనుకుంటా తీసుకున్నాం, నేను ప్రిన్సిపల్ గారు అది కోవిషీల్డ్ తీసుకున్నాం డాక్టర్ గారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 28 డేస్ అంటే 4 వీక్స్ తర్వాత రండి అని అన్నారు. ఆఫ్టర్ 4 వీక్స్ కరెక్ట్ 28 డేస్, కరెక్ట్ 28 డేస్ కు 28th సండే వస్తుంది, మండే రండి 29th అన్నారు, వెళ్ళాను ఇచ్చారు. సో నేను తీసుకున్న 2-3 డేస్ కి 42 డేస్ అని ఏదో అనౌన్స్మెంట్ చేశారు. సో నా క్లారిఫికేషన్, మీరు ఒక చిన్నది క్లారిఫికేషన్ చేయాలి సార్. మరి ఇప్పుడు 42 డేస్ అంటున్నారు, మాకు 28 డేస్కే ఇచ్చేసారు, మరి యాంటీబాడీస్ డెవలప్మెంట్ ఉంటుందా డాక్టర్ గారు, లేకపోతే ఏమన్నా ఓకే అండి వేరియేషన్ ఉంటుందా బిట్వీన్ 28 డేస్ వాళ్ళకి అండ్ 42 డేస్ వాళ్ళకి తీసుకున్న వాళ్ళలో? కరెక్ట్ అండి. సో మన దగ్గర ఉన్న 2 రకాల వ్యాక్సిన్లు, కోవాక్సిన్ అనేది డెడ్ వైరస్ అండి, అంటే వైరస్ని ఇన్యాక్టివేట్ చేసేసి ఆ మెటీరియల్ని ఇంకొకటి ఎడ్జువెంట్ అంటే ఎల్ఎం లాంటిది, ఎల్ఎం అంటే మీరు చూడండి ఒక మీరు షేవింగ్ అది చేసిన తర్వాత బార్బర్ పెడతాడు తెల్లది అలాంటి మెటీరియల్, ఆ మెటీరియల్ ఈ డెడ్ వైరస్ ఇంజెక్ట్ చేస్తే మనకి యాంటీబాడీస్ వస్తాయి, ఇమ్యూనిటీ వస్తుంది, యాంటీబాడీసే కాదు సెల్ ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఈ రెండోది ఏంటంటే ఇంకొక వైరస్ ద్వారా, ఏదైతే మనకు డేంజరస్ వైరస్ కాదో ఆ వైరస్ ద్వారా ఈ కోవిడ్ జను పదార్థాన్ని బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది కోవిషీల్డ్, స్పుట్నిక్, జాన్సన్ జాన్సన్ ఈ మూడు కూడా అదే టైప్ వ్యాక్సిన్స్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక రకంగా చూస్తే 1-షాట్ వ్యాక్సిన్సే, జాన్సన్ జాన్సన్ వ్యాక్సిన్ లాగానే
ఇప్పుడు స్పుట్నిక్ కూడా స్పుట్నిక్ లైట్ అని అంటున్నారు చూడండి, ఒక్క షార్ట్ వ్యాక్సిన్ పనిచేస్తుంది మీకు బాగానే. సో యాక్చువల్లీ రెండు డోసులు అంత అవసరం లేదు, కాకపోతే రెండో డోస్ ఇస్తే ఎంతో కొంత బూస్టింగ్ ఎఫెక్ట్ వస్తుంది, బెటర్ ఇమ్యూనిటీ వస్తుందని మనకి ముందు కోవిషీల్డ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారంటే 1 మంత్కే పెట్టారు సుమారుగా. కానీ బై మిస్టేక్ ఏమైందంటే కొంతమందికి 3 వీక్స్ దాకా డిలే అయింది కొంతమందికి. వాళ్ళు డిలే అయిన వాళ్ళ లోపల వాళ్ళు ఏం చూసారంటే ఫస్ట్ డోస్లో కూడా మిస్టేక్ అయింది, ఫస్ట్ డోస్లో హాఫ్ డోస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ డోస్ హాఫ్ డోస్ ఇచ్చి సెకండ్ డోస్ డిలే చేసిన వాళ్ళకి బెటర్ ఇమ్యూనిటీ ఉంది. మామూలుగా 70% ప్రొటెక్షన్ ఉంటే ఇలా చేస్తుంటే 90% ప్రొటెక్షన్ ఉంది. సో ఇది ముందు నుంచినే తెలుసు కాబట్టి యూకే లాంటి కంట్రీలో ముందే వాళ్ళు ఏం చేశారంటే 3 మంత్స్ గ్యాప్ పెట్టేసుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు, మెయిన్గా వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది, మనం 1 మంత్కి ఇవ్వలేమేమో, ఇది 3 మంత్స్కి ఇచ్చినా బాగానే పనిచేస్తుంది కదా, స్టడీలో యాక్చువల్లీ బెటర్గా పనిచేస్తుందని ఇచ్చారు కదా అని 3 మంత్స్ పెట్టారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ 4 మంత్స్ చేయడంతో ఇండియాలో స్పెషల్లీ వ్యాక్సిన్ షార్టేజ్ సివియర్గా ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు 3 to 4 మంత్స్ దాకా కూడా సెకండ్ డోస్ వేసుకోమన్నారు. సో దీనిలో ఏం చెడలేదు, మేము మా డాక్టర్లందరికీ కూడా 1 మంత్కే ఇచ్చారు. అప్పటికే మాకు తెలుసు 1 మంత్ కన్నా కొంచెం డిలే చేస్తే బెటర్ అవునండి. అప్పటికే డబ్ల్యూహెచ్ఓ ఏమందంటే మినిమం 8 వీక్స్ వెయిట్ చేయండి అని. కానీ మళ్ళీ దొరుకుతుందో లేదో అని మేము కూడా, మా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేసుకున్నాం, మా అందరికి కూడా మంచి యాంటీబాడీస్. సో మీరేం వర్రీ అవనవసరంలా 1 మంత్కే ఇచ్చారని, ఎందుకంటే మేము అందరం కూడా అలాగే తీసుకున్నాం. అలాగే ఇప్పుడు డిలే అయిన వాళ్ళు కూడా వర్రీ అవనవసరంలా. ఇవన్నీ కూడా స్టడీస్ బట్టి డిపెండ్ అవుతుందండి, ఆ కంపెనీ వాడు ఎలా స్టడీ చేశారో అదే ప్రోటోకాల్ మనం ఫాలో అవుతాం. సో ఇదేం పర్వాలేదు, లక్కీగా ఏంటంటే బై మిస్టేక్ ఆ కంపెనీ అతనే 2 రకాలు స్టడీ చేస్తారు ఒకేసారి, ఏంటంటే 1 మంత్కి స్టడీ చేశారు, 3 మంత్స్కి చేశారు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, 1 మంత్కి తీసుకున్న వాళ్ళారు ఓకే, కొంచెం డిలే చేసినా సరే ఓకే. మీరు ఇందాక చెప్పినట్టు సప్లై లేదు కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, ఇంకా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి ఇంకా సెకండ్ డోసు పని చేయదు, ఇంకా అది ఫస్ట్ డోసు వేస్ట్ అన్నట్టే అని చాలా మంది అనుకుంటున్నారు. లేదు, డెఫినెట్లీ కోవిషీల్డ్తో ఆ ప్రాబ్లం లేదు. సో దట్ ఈస్ అ ట్రెమెండస్ అడ్వాంటేజ్ ఈ 3 వ్యాక్సిన్లు, కోవిషీల్డ్, జాన్సన్, స్పుట్నిక్తో ఇది ఒక చాలా అడ్వాంటేజెస్, ఏంటంటే 1 డోస్ కూడా పనిచేస్తుంది. ఓకే, మరొకవేళ శిరీష గుంటూరు నుంచి కాల్ చేశారు, శిరీష గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, శిరీష గారు చెప్పండి. నమస్తే అండి. సార్ నాకు 45 ఇయర్స్ సార్, అయితే డిసెంబర్ లో స్టంట్ వేశారు సార్, ఆ తర్వాత నాకు మార్చ్ లో వ్యాక్సినేషన్ అయింది సార్ కోవాక్సిన్. మార్చ్ లో కోవాక్సిన్ వేసుకున్నాను సార్, ఏప్రిల్లో నాకు కోవిడ్ వచ్చింది సార్, ఏప్రిల్14 అలాగా. ఇప్పుడు నేను స్టంట్ వేశారు కదా సార్, ఆ మెడికేషన్ లోనే ఉన్నాను సార్, క్లోపిడోగ్రిల్ వేసుకుంటున్నాను, నెక్స్ట్ ఒకటి స్పాజమ్ ఉందనేసి యాంజిజమ్ ఒకటి వాడుతున్నాను సార్. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సార్. అది ఎందువల్ల అంటారు సార్, అంటే మళ్ళా వ్యాక్సినేషన్ కూడా 1 డోసే అయింది సార్, సెకండ్ వ్యాక్సిన్ మళ్ళా నేను ఎప్పుడు తీసుకోవాలి సార్? సో బేసికల్లీ మీకు కనుక ఇన్ఫెక్షన్ వస్తే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మీరు 6 మంత్స్ దాకా వ్యాక్సిన్ వేయించుకుని అవసరంలా, ఎందుకంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. మేము కూడా ప్రాక్టికల్లీ చూసేది ఏంటంటే మామూలుగా వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి మైల్డ్గా వస్తుంది, కానీ న్యాచురల్లీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ 3 మంత్స్ దాకా అసలు ఎప్పుడు చూడట్లా మళ్ళీ రావటం అనేది. సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్, మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది మీకు న్యాచురల్లీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, లేటెస్ట్ వైరస్తో లేటెస్ట్ స్ట్రెయిన్తో మీకు ఇమ్యూనిటీ ఇచ్చినట్టు. సో మీరు కాకపోతే ఏమవుతుందంటే మనం చూసేది ఏంటంటే యాంటీబాడీ లెవెల్స్ ప్రతి నెల ఒక 20-25% కొంచెం తగ్గుతాయి. సో మీరు 3 to 6 మంత్స్ లోపల చేయించుకోవచ్చు, డబ్ల్యూహెచ్ఓ 6 మంత్స్ దాకా వెయిట్ చేయమంది, ఎందుకంటే బేసికల్లీ వేరే వాళ్ళకి వ్యాక్సిన్స్ లేవు కాబట్టి మీకు చాలా తక్కువ ఛాన్స్ వచ్చినా చాలా మైల్డ్గా వస్తుంది కాబట్టి మీరు 6 మంత్స్ దాకా వెయిట్ చేయవచ్చు అని. సో మీరు ఇప్పుడు తీసుకొని అవసరం లేదు, మీరు 6 మంత్స్ వెయిట్ చేయవచ్చు లేకపోతే అట్లీస్ట్ 3 మంత్స్ అన్నా వెయిట్ చేయవచ్చు. ఇంకోటి మీరు ఎసిడిటీ అంటున్నారు, ఏ వ్యాధి వచ్చినా సరే మనం వేరే చాలా మందులు వాడతాం, కొన్ని అంటే అవసరమైన మందులు వాడతాం, అవసరం లేనివి కూడా వాడతాం, ఎందుకంటే మేము యాజ్ డాక్టర్స్ చూస్తాం కదా మీకు కోవిడ్ వచ్చింది, ఇంట్లో మీకు బాగా జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు జస్ట్ ఐసోలేట్ అవ్వండి అంటే 90% ఊరుకోరు, ఏదో ఒకటి మందులు మేము రాయాల్సిందే లేకపోతే వాళ్ళు ఊరుకోరు. సో ఈ మందుల మూలాన్ని కొంచెం సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, మీరు స్టెరాయిడ్ వాడితే చాలా మందికి ఎసిడిటీ వస్తుంది. సో ఆట మూలాన్ని వచ్చి ఉండొచ్చు, ఎసిడిటీకి మనకి మంచి మందులు ఉన్నాయి, పెంటాప్రజోల్ లాంటివి ఆ మందులు, అవి ఒక 4 రోజులు 15 డేస్ వేసుకుంటే ఎసిడిటీ పోతుంది, కానీ కోవిడ్ మూలాన డైరెక్ట్గా ఎసిడిటీ రావడం అనేది ఉండదు. ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి కూడా చాలా మంది భయపడుతున్నారు, వస్తుందేమో అది కూడా పిల్లలకు వస్తుంది అంటున్నారు. పాండమిక్స్ మామూలుగా చాలా చూసాము, అంటే అవి కాలక్రమంలో కనుమరుగయ్యాయని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి, మరి ఇది కూడా అలాగే కాబోతుందంటారా కోవిడ్ 19 కూడా, బ్రీఫ్గా చెప్పండి సార్.
ఓకే. సో పాండమిక్ రావడానికి మెయిన్గా మూడు కారణాలు ఉంటాయి. ఒకటేమో మనకి ఇమ్యూనిటీ తగ్గటం, సెకండ్ ఏమో కొత్త వేరియంట్స్ రావటం, థర్డ్ ఏమో మన అజాగ్రత్త, అంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ మాస్కింగ్ ఇవన్నీ ఆపటం. సో ఏ పాండమిక్ చూసినా మీరు ప్రీవియస్లీ శాంతం పోయినాయి చాలా తక్కువ, లైక్ స్మాల్ పాక్స్ బ్రహ్మాండమైన వ్యాక్సిన్ ఉంది పోయింది, పోలియో ఆల్మోస్ట్ పోయింది, మిగతా అన్నీ కూడా మీరు చూస్తే ప్లేగ్ కానీ లేకపోతే ఇప్పుడు మొన్న వచ్చిన ఫ్లూ కానీ అవన్నీ కూడా ఎంతో కొంత మిగిలి ఉండిపోతున్నాయి. కాకపోతే ఎలా తగ్గినాయి, ఈవెన్ కొలరా లాంటిది ఇవన్నీ కూడా మనం హైజీన్ మెయింటైన్ చేయడంతో తగ్గింది. అంటే ఆ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుంది అది అందరికీ తెలియటం, మెయిన్గా మనకి కొలరా లాంటి ఎపిడెమిక్స్ ఎలా తగ్గినాయి, మనకి బెటర్ ప్లంబింగ్, బెటర్ వాటర్ సప్లై అయితే తగ్గినాయి. అలాగే ఈ ప్లేగ్ లాంటివి ఎలా తగ్గినాయి, మనం క్లీన్గా హైజీనిక్గా ఉండటం, వాడిన దుప్పట్లే వాడకుండా క్లోజ్ క్లోజ్గా పడుకోకుండా అవన్నీ ర్యాట్స్ అవి తగ్గించుకోవడంతో తగ్గింది. సో ఈ వైరస్లు కూడా, ఇప్పుడున్న వైరస్లు కూడా మనం వ్యాక్సిన్ ద్వారా అలాగే ఈ సోషల్ డిస్టెన్సింగ్ మాస్కింగ్ ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా తగ్గుతుంది. తగ్గి శాంతం పోకపోయినా ఎంతో కొంచెం ఉన్నా సరే దీన్ని ఏమంటారంటే వ్యాధి శాంతం పోకపోయినా సరే మన మైండ్ నుంచి ఇది ఒక పాండమిక్ అనేది పోతుంది, భయం పోతుంది. సో అలా చాలా వరకు పాండమిక్ సెండ్ అవుతున్నాయి. ఎలాగంటే ఫ్లూ ఉందనుకోండి ప్రతి సంవత్సరం ఎంతో కొంత వస్తూనే ఉంటుంది, శాంతం పోలేదు కానీ మనం దాన్ని పాండమిక్ లాగా అనుకోవట్లా. సో ఈ రెండు కూడా ఇంపార్టెంటే, మనం వ్యాక్సిన్ తీసుకోవటం, ఈ మనకు తెలిసిన ఈ నాలెడ్జ్తో ఈ సోషల్ డిస్టెన్సింగ్ మాస్కింగ్ ఇది ఎంతో కొంత పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీరామచంద్ర గారు. మాస్క్ ఎలా వేసుకోవాలి, అలాగే పాండమిక్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి తదితర వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టీ హెల్త్ టైమ్. కీప్ వాచింగ్ టీవీ 5.